నమస్కారం మనము ఫస్ట్ లెసన్ బయోసైన్స్లో మొదటి యూనిట్ పోషణ అనే టాపిక్లో మొక్కల్లో పదార్థాల రవాణా అనే టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకేనండి మొక్కల్లో పదార్థాల రవాణా మొక్కలలో పదార్థాల రవాణా ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ మీరు ఆల్రెడీ రవాణా వ్యవస్థ అనే లెసన్లో మానవునిలో ఇతర జంతువుల్లో రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకున్నారు కదా ఎట్లయితే జంతువుల శరీరంలో ఆయా పదార్థాలను వాయువులను రక్తం అన్ని కణజాలాలకు సరఫరా చేస్తుందో మరి అదే పద్ధతిలో మొక్క దేహంలో రక్త ప్రసరణ అని ప్రత్యేకంగా లేదు కదా మొక్కలను కట్ చేస్తే రక్తం వస్తుందా లేదు మరి జంతువుల్లో లాగా మొక్కల్లో ఆహార పదార్థాల రవాణా కానీ అదేవిధంగా వ్యర్థ విసర్జన పదార్థాలు రవాణా చెందడం కానీ లేదు ఇంకా ఇతర పదార్థాలు రవాణా అవడం ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి తెలుసా మీకు ఎస్ మొక్కల్లో ప్రత్యేకమైన ప్రసరణ కణజాలాలు ఉంటాయి ఈ ప్రసరణ కణజాలాలే వాటి పేర్లు తెలుసా మీకు ప్రసరణ కణజాలాలు దారువు మరియు పోషక కణజాలం ఈ రెండు రకాల ప్రసరణ కణజాలాలు ఏం చేస్తాయంటే వివిధ పదార్థాలను రవాణా చేస్తాయి మొక్క దేహంలో వివిధ పదార్థాలను రవాణా చేస్తాయి రైట్ అండి సో ఆ దారు పోషక కణజాలాల అమరిక వాటి నిర్మాణం మనం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు అసలు మొక్క దేహంలో ఏ పదార్థాలు రవాణా చెందుతాయో తెలుసా మీకు మొక్క శరీరంలో రవాణా చెందే పదార్థాలు ఏంటివో తెలుసా చెప్పండి చూద్దాం ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మొక్క దేహంలో నీరు రవాణా చెందాలి నీరు ఆహార పదార్థాలు రవాణా చెందాలి ఆహార పదార్థాలు ఫుడ్ మెటీరియల్స్ రవాణా చెందాలి ఓకేనా తర్వాత వివిధ ఖనిజ లవణాలు రవాణా చెందాలి అదేవిధంగా దేహంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఉన్నాయి కదా ఫైటో హార్మోన్లు ఆక్సిజన్లు జిబ్బరెలిన్లు సైటోకైనిన్లు ఇటువంటివి కూడా రవాణా చెందాలి అంతేకాదు వివిధ అమైనో ఆమ్లాలు రవాణా చెందాలి అమైనో ఆమ్లాలు సో ఈ విధంగా నీరు ఆ నీటిలో కరిగిన స్థితిలో లవణాలు శోషణ జరుగుతుంది ఖనిజ లవణాల ప్రసరణ కూడా మొక్క దేహంలో వేర్లు గ్రహించిన నీరు మరియు ఖనిజ లవణాలు మొక్క దేహంలోని అన్ని భాగాలకి మొక్క యొక్క అగ్రభాగం వరకు రవాణా చెందాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మొక్క శరీరంలో పత్రాలు అనేవి ఉత్పత్తి స్థానాలు కదా పత్రాలు కిరణజన్య సమీక్రియ ద్వారా కార్బోహైడ్రేట్లను తయారు చేస్తాయి మరి పత్రంలో తయారైన ఆహార పదార్థాలు మొక్క దేహంలో అన్ని ప్రాంతాలకి ముఖ్యంగా వేర్లకి దుంపలకి విత్తనాలకి ఫ్రూట్స్కి రవాణా చెందాల్సిన అవసరం ఉంది అది ఆహార పదార్థాల రవాణా అంతేకాకుండా ఇంకా ఫైటో హార్మోన్లు శరీరంలో కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఇవి ఇంకొక చోటికి స్థానాంతరణ చెంది అక్కడ తమ ప్రభావాన్ని చూపిస్తాయి వాటిని హార్మోన్లు అంటాం మొక్క దేహంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు కాబట్టి వాటిని ఫైటో హార్మోన్లు అంటాం మానవుని శరీరంలో కూడా థైరాక్జిన్ అడ్రినలిన్ ఇన్సులిన్ మొదలగు హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి తెలుసు కదా మీకు అయితే ఆ హార్మోన్లేమో రక్తంలో కలిసి రక్త ప్రవాహం ద్వారా అన్నీ ఆయా కణజాలాలకు రవాణా అవుతాయి బట్ మరి ఫైటో ఫైటోహార్మోన్ల రవాణా అనేది ఎక్కడ వేటి ద్వారా జరుగుతుందంటే జైలం ఫ్లోయం టిష్యూ ద్వారా జరుగుతుంది దారు పోషక కణజాలాల ద్వారా సాధ్యమవుతుంది అదేవిధంగా దేహంలో ఉత్పన్నమయ్యే అమైనో ఆమ్లాలు స్వత సిద్ధంగా కణజాలాల్లో అమైనో ఆమ్లాల సంశ్లేషణ జరుగుతుంది ఈ అమైనో ఆమ్లాలు కూడా ఒక కణం నుంచి ఇంకో కణానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి స్థానాంతరణ చెందే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా మొక్క దేహంలో రవాణా చెందే పదార్థాలు మీకు షార్ట్ ఆన్సర్ టైప్లో అడగచ్చు ఓకేనండి ఇవి షార్ట్ క్వశ్చన్ టూ మాక్ ఆన్సర్ అడగచ్చు ఏమని మొక్క దేహంలో రవాణా చెందే పదార్థాలకు ఉదాహరణ రాయము ఏ పదార్థాలు రవాణా అవుతాయో వాటి పేర్లను తెలుపుము అని అడిగితే ఈ పేర్లన్నీ రాయాలి రైట్ అండి ఓకే మరి మనం ముందే అనుకున్నాం కదా ఇవన్నీ కూడా రవాణా చెందడానికి ప్రత్యేకంగా ప్రసరణ కణజాలాలు ఉన్నాయని చదువుకున్నాం కదా మనం ఆ ప్రసరణ కణజాలాలు ఏంటివి ఒకటేమో దారువు మరి ఒకటేమో పోషక ఖణజాల చూడండి మొక్క శరీరంలో నీరు మరియు ఖనిజ లవణాలేమో ఏమో దారు ద్వారా రవాణా అవుతాయండి దారు కణజాలం ద్వారా రవాణా అవుతాయి దారుని ఇంగ్లీష్లో గైలం అని పిలుస్తాం గైలం ఇంకా ఆహార పదార్థాలు రవాణా పోషక కణజాలం ద్వారా జరుగుతుంది పోషక కణజాలం దీన్ని ఫ్లోయం అంటాం ఇంగ్లీష్లో ఏమంటాం ఫ్లోయం ఫ్లోయం రైట్ అండి నీరు పేర్లు పీల్చుకున్న నీరు నీటితో పాటు లవణాలు ఇవి దారు కణజాలం ద్వారా రవాణా అవుతాయి మరి ఆహార పదార్థాలేమో ఏది పత్రాల నుంచి వేర్ల వరకు రవాణా చెందే ఆహార పదార్థాలేమో పోషక కణజాలం ద్వారా రవాణా అవుతాయి ఇంకా ఈ అమైనో ఆమ్లాలు అదేవిధంగా హార్మోన్లు ఇవి కూడా ఈ జైలం ఫ్లోయమ్ ద్వారానే స్థానాంతరణ చెందుతాయి రైట్ అండి అయితే మీకు ఒక విషయం తెలియాలి మొక్క వేర్లతో వేర్ల సహాయంతో గ్రహించిన నీరు అది మృత్తికా జలం నేల నుండి గ్రహిస్తుంది కదా ఆ మృత్తికా జలం అనేది ఆల్వేస్ కింది నుంచి పైకే రవాణా అవుతుంది ఓకేనండి కాబట్టి గు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొక్కల్లో నీటి రవాణా అనేది ఏక ఆల్వేస్ కింది నుండి పైకే జరుగుతుంది అదే ఆహార పదార్థాల రవాణా ఉంది కదా మొక్కల్లో ఆహార పదార్థాల రవాణా ద్విదిశీయం అంటే ఏంటి అర్థం పత్రాలు పైన ఉంటాయి కదా మొక్కకి ఆ పైన ఉన్న పత్రాలు తయారు చేసిన ఫుడ్డు సర్వసాధారణంగా కిందికి వచ్చేస్తుంది ఇది వేర్ల వరకు స్థానాంతరణ చెందుతుంది మరియు దిగువ భాగంలో ఉన్న పత్రాలు తయారు చేసిన ఫుడ్డు ఇది పైకి కూడా స్థానాంతరణ చెందగలదు అంటే పైనుంచి కిందికి మరియు కింది నుంచి పైకి బై డైరెక్షనల్ వేలో ద్విదిశ మార్గంలో ఆహార పదార్థాలు రవాణా జరుగుతుంది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి పోటీ పరీక్షలకు అడుగుతారు దారు ద్వారా జరిగే నీటి ప్రసరణేమో ఏకదిశీయం డైరెక్షనల్ ఆల్వేస్ రూట్స్ టు అపెక్స్ వరకు పైకి స్థానాంతరణ జరుగుతుంది వాటర్ అదే ఫుడ్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం బై డైరెక్షనల్ రిమెంబర్ ఓకేనా సో కింది నుంచి పైకి పైనుంచి కిందికి ద్విదిశ మార్గంలో రవాణా అవుతాయి రైట్ అండి మరి ఇప్పుడు దారు పోషక కణజాలాల అమరిక ఎలా ఉంటుందో చూద్దాం మనం మొక్క దేహంలో తెలుసా మీకు జైలం ఫ్లోయం ఎక్కడుంటాయో తెలుసా జైలం ఫ్లోయం మామూలుగా టెరిడోఫైట మొక్కల నుంచి మొదలెడితే అది ఫెర్న్ మొక్కలు అంటాం కదా మనం మొట్టమొదటిసారిగా ప్రసరణ కణజాలాల అభివృద్ధి చెందింది ఏ మొక్కల్లో టెరెడోఫైటా మొక్కల్లో అందుకోసం వాటిని మొ మొట్టమొదటి ప్రసరణ కణజాలయుత మొక్కలుగా అభివర్ణిస్తాం మనం అది ఫస్ట్ వ్యాస్కులార్ ప్లాంట్స్గా వర్ణిస్తాం సో టెరెడోఫైటా నుంచి మొదలెడితే ఇంకా అన్ని మొక్కల్లో ఏమై పుష్పించే మొక్కలైనా వివృత బీజాలు ఆవృత బీజాలు వీటన్నిటిలో కూడా మనకు ప్రసరణ కణజాలం కనిపిస్తుంది మరి మీరు కాండం కానీ వేరు కానీ ఏదైనా ఒక భాగాన్ని అడ్డుకోత తీస్తే సపోజ్ నేను ఒక కాండాన్ని అడ్డుకోత తీసిన ఇది ఒక కాండం అడ్డుకోత జస్ట్ ఇసె ఈ కాండం అడ్డుకోతలో ఇది మనం ఒక కాండాన్ని గడ్డి చేయమంత కాండం ఉంది సపోజ్ దాన్ని అడ్డంగా కట్ చేసి పల్లెచటి పొరని పల్లెచటి సెక్షన్ తీసి మనము స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే ఇట్లా గుండ్రంగా కనిపిస్తుంది అడ్డుకోతలు సో ఇది బాహ్య చర్మం కాండాన్ని ఆవరించి బాహ్య చర్మం ఉంటుంది బాహ్య చర్మం దిగువన వల్కలం అనే కణజాలం ఉంటుంది వల్కలం అనే కణజాలం ఉంటుంది ఆ వల్కలానికి దిగువన చూడండి ఇది వల్కలం ఇది మొత్తం కూడా మృదు కణజాల యుతం ఇది వల్కలం ఇది బాహ్య చర్మం ఓకేనండి బాహ్య చర్మం ఇది వల్కలం దీని పేరు ఈ వల్కలం దిగువన ఉండే పొర పేరు ఇది అంతఃచర్మం అంతచర్మం ఓకేనా ఈ అంతచర్మానికి దిగువన అంతచర్మానికి దిగువన ఇంకొక పొర ఉంటుంది పరిచక్రం పరిచక్రం ఇది పరిచక్రం ఈ పరిచక్రం లోపల దీన్ని మనం ప్రసరణ స్తంభం అంటాం మధ్య ఉండే ఈ లాంటి నిర్మాణం ఉందా దీన్ని మనం ప్రసరణ స్తంభం అని పిలవాలి ఓకేనా ప్రసరణ స్తంభం ప్రసరణ స్తంభాన్ని ఆవరించి ఉండే పొర పరిచక్రం కాబట్టి దీన్ని నేను ప్రసరణ స్తంభం అని రాస్తా ప్రసరణ స్తంభం ఓకేనా కాండం మధ్యలో గుండ్రగా స్థూపాకారంలో ఉండే నిర్మాణాన్ని ప్రసరణ స్తంభం అని పిలవాలి ఈ ప్రసరణ స్తంభం లోపల ఏముంటాయి అనేక నాలికా పుంజాలు అమరి ఉంటాయి ఇంకో ఈ విధంగా బొంగరం ఆకారంలో ఒక వలయంలో అనేక నాలికా పుంజాలు అమరి ఉంటాయి సో ఈ రకంగా ఒక వలయంలో అమరి ఉండి మధ్యలో దవ్వ అనే భాగం ఉంటుంది దీని పేరు దవ్వ రైట్ అండి ప్రతి నాలికా పుంజంలో లోపల వైపున దారు కణజాలం ఉంటుంది ఇంకో ఇది దారు కణజాలం ఇప్పుడు నేను డ్రా చేసేది దారు కణజాలం ఎటువైపు ఉంటుంది ఇది దవ్వ వైపున ఉంటుంది టువార్డ్స్ సెంటర్ కేంద్రం వైపున దారు కణజాలము అమరి ఉంటుంది కేంద్రం వైపున ప్రతి నాలికా పుంజంలో లోపల వైపున దవ్వ వైపున దారు కణజాలం అమరి ఉంటుంది వెలుపలి వైపున పోషక కణజాలం అమరి ఉంటుంది ఇది పోషక కణజాలం ఇప్పుడు నేను డ్రా చేసే డాట్స్ ఉన్నది కదా ఇది పోషక కణజాలం సో ఈ విధంగా ప్రతి నాలికా పుంజం లోపల దారు మరియు పోషక కణజాలం అనబడే రెండు రకాల ప్రసన్న కణజాలాలు అమరి ఉంటాయి ఈ దారును పోషక కణజాలని వేరు చేస్తూ మధ్యలో ఒక విభాజక కణావల్ పట్టీ కూడా ఉంటుంది సరే ఇదంతా మీరు పై తరగతుల్లో నేర్చుకుంటారు కానీ ఇక్కడ ప్రధానంగా అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నాలికా పుంజాల లోపల దారు కణజాలం పోషక కణజాలం అనే రెండు రకాల ప్రసరణ కణజాలాలు అమరి ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను ఇది దారు కణజాలం ఓకేనా ఇది పోషక కణజాలం సో ఎక్కడుంటుంది దారు కణజాలం పోషక కణజాలం అని మీకు డౌట్ లేకుండా నేను బొమ్మ వేసి చూపించాను ఇక్కడ సరేనా ఓకే రైట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మొక్క శరీరంలో జైలం ఫ్లోయం అనబడే రెండు రకాల ప్రసన్న కణజాలాలు ఉన్నాయి కదా అవునా ఇవి నాలిక పుంజాల రూపంలో ప్రసన్న స్తంభంలో ఇమిడి ఉన్నాయి కదా మీరు కాండం అడ్డుకోత తీసినా వేరే అడ్డుకోత తీసినా ఈ విధంగా మనము జైలం ఫ్లోయం అనే రెండు రకాల ప్రసన్న కణజాలాలను చూడొచ్చు అయితే మనం నేరుగా కట్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తే కనిపించవు ఇవి వీటిని సాఫ్రనిన్ అనే ఒక రసాయనం ఉంటుంది ల్యాబ్లో ఆ సెఫ్రనిన్ తోటి మౌల్డ్ చేసి అంటే అభిరంజనం చేసి స్లైడ్ మీద మనం పరిశీలించాల్సి ఉంటుంది రైటా రైట్ అండి సో ఇప్పుడు దారు పోషక కణజాలాల అమరిక గురించి తెలిసినాక మనము నీటి శోషణ ఎలా జరుగుతుందో చూద్దాం ఓకేనా నేల నుండి నీటి శోషణ ఎలా జరుగుతుందో పరిశీలిద్దాం నీటి శోషణ వాటర్ అబ్జార్బ్షన్ మొక్కలు తమకు కావలసిన నీటిని నేల నుండి పొందుతాయి మీకు తెలిసిన విషయమే మరి తమ వేర్ల సహాయంతో మొక్కలు మృతికలో ఉన్న తేమను పీల్చుకుంటాయి అయితే తేమను పీల్చుకోవడం కోసము వేర్లపైన సన్న సన్నటి వెంట్రుక లాంటి నిర్మాణాలు ఉంటాయి వాటి పేరు మూలకేశాలు సో మూలకేశాలు అనబడే సన్నటి కేశాలు ఉంటాయి వేరు ఉపరితలం పైన ఓకేనా ఆ మూలకేశాల యొక్క ముఖ్యమైన పని ఏంటంటే విధి ఏమిటంటే మృతిక జలాన్ని సూచించుకోవడం నేను ఒకసారి డయాగ్రామ్ వేసి చూపిస్తాను మీకు ఇది వేరు ఇట్లా ఉంటుంది వేరు ఈ వేరు చివరన వేరు కొన గాయపడకుండా వేరు తొడుగు అనే ఒక టోపీ లాంటి నిర్మాణం ఉంటుంది ఇది వేరు తొడుగు దీని పేరు వేరు తొడుగు ఓకేనా ఈ వేరు తొడుగుకు బ్యాక్ సైడ్న ఇట్లా సన్నటి కేశాలు ఇలా వెంట్రుక లాంటి పొడవైన కేశాలు ఈ విధంగా అమరి ఉంటాయి వేరు ఉపరితలం పైన అనేక సన్న సన్నటి కేశాలు అమరి ఉంటాయి వీటినే మూల కేశాలు మూల కేశాలు అని పిలవాలి ఈ మూలకేశాల సహాయంతో వాటర్ అబ్జార్బ్షన్ జరుగుతుంది నీ నీరు అనేది శోషించుకోబడుతుంది వాస్తవానికి ఈ చుట్టూ ఏమున్నాయి మృతిక రేణువులు ఉన్నాయి కదా మట్టి రేణువులు ఉన్నాయి ఈ మట్టి రేణువుల మధ్య మధ్యలో నీరు తేమ రూపంలో మిగిలి ఉంది కదా కేశకస్ తేమ రూపంలో మిగిలి ఉంది ఈ మిగిలి ఉన్న నీటిని ఈ మూలకేశాల సహాయంతో పెంచుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఈ మృతిక రేణుల మధ్య మధ్యలో ఉన్న వాటర్ మృతిక రేణుల మధ్యన ఛిద్రావకాశాల్లో మిగిలి ఉన్న నీటిని మూలకేశాల సహాయంతో వేర్లు లోపలికి అబ్జర్వ్ చేస్తాయి ఓకేనా మరి నేను ఇక్కడ పెద్దగా వేస్తాను చూడండి ఒక మూలకేశం నిర్మాణం ఎలా ఉంటుంది సాధారణంగా ఇది ఏకకనయుతమైన నిర్మాణం ఏకకనయుతమైన నిర్మాణం ఓకేనా ఈ మధ్యలో పెద్ద రిక్తిక ఉండి ఇలా ఇదంతా రెక్తికం ఇవి చర్మ కణాలు ఓకేనా నిలువుగా కట్ చేసి చూస్తున్నాం మనం నెక్స్ట్ ఇదంతా వేరు లోపల వల్కలం ఇందాక చెప్పాను కదా బాహ్య చర్మం లోపల ఏముంటుంది మృదు కణజాలితమైన వల్కలం అనే భాగం ఉంటుంది వల్కలం ఇది వల్కల కణజాలం ఓకేనా నెక్స్ట్ ఇదేంటి చర్మ కణజాలం అంతచర్మం పొర ఓకేనా నెక్స్ట్ ఇక లోపల ఏముంటుంది దారు కణజాలం ఉంటుంది ఇది దారు కణజాలం దారులో పొడగాటి దారు నాళాలు అనే భాగాలు ఉంటాయి జైలం వెజల్స్ అనే పొడగాటి ట్యూబ్లా ట్యూబులార్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా ట్యూబ్లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి గొట్టాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి సో ఈ గొట్టాలు లాంటి నిర్మాణాల ద్వారా నీరు అనేది పైకి చలిస్తుంది చూడండి ఒకసారి మీరు ఇవి మృతిక రేణువులు కదా ఇది మట్టి రేణువులు కదా అయితే ఈ మధ్య మధ్యలో మృతిక రేణువుల మధ్య మధ్యలో నీరు కరిగిన స్థితిలో ఇలా ఉంటుంది కదా దీన్ని కేషిక స్థేమ అంటాం మనం క్యాపిల్లరీ వాటర్ అవునా క్యాపిల్లరీ వాటర్ అయితే ద్రవాభిసరణ ప్రక్రియ మీరు నైన్త్ క్లాస్లో నేర్చుకున్నారు ఆస్మాసిస్ ప్రాసెస్ ద్రవాభిసరణ ఈ ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ఈ మట్టిలో ఉన్న నీరు మూలకేశం లోపలికి శోషించుకోబడుతుంది ఆస్మాసిస్ ప్రక్రియ ద్వారా శోషించుకోబడుతుంది సో ఈ మూలకేశంలోనికి వచ్చిన వాటర్ అది ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా మృతికా జలం మూలకేశంలోనికి శోషించుకోబడిన తర్వాత క్రమక్రమంగా మూలకేశం నుండి అది వలకలంలోనికి వలకల కణాల నుండి క్రమంగా అంతఃచర్మాన్ని దాటుకొని పరిచక్రాన్ని దాటుకొని ప్రసరణ స్తంభంలోకి వస్తుంది వాటర్ ఈ విధంగా జలం మూలకేశంలోనికి ప్రవేశించినాక క్రమక్రమంగా వ్యాసార్ధంగా రవాణా జరిగి అది బాయచర్మం వల్కలం అంతచర్మం పరిచక్రం చివరికి దారు కణజాలంలోనికి స్థానాంతరణ చెందుతుంది ఈ ప్రక్రియని వ్యాసార్థ ప్రసరణ అంటాం మూలకేశాలు పీల్చుకున్న నీరు క్రమంగా వివిధ కణజాలను దాటుకొని ప్రసరణ స్తంభంలోనికి చేరుకోవడాన్ని దీన్ని వ్యాసార్థ ప్రసరణ అంటాం ఇప్పుడు ఈ దారు కణజాలం ద్వారా నీరు అనేది పైకి ప్రసరణ అవుతుంది ఓకేనా మొక్క యొక్క కొసారు గొమ్మలకి చిటారు గొమ్మలకి వాటర్ అనేది పైకి ప్రసరణ అవుతుంది సో దారు ద్వారా నీరు పైకి ఎలా ప్రసరణ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా దారు దారు ద్వారా జరిగే నీటి ప్రసరణ దీన్ని మనము జైలం ట్రాన్స్పోర్ట్ అందాం దారు ద్వారా జరిగే నీటి ప్రసరణ జైలం ట్రాన్స్పోర్ట్ ఓకేనా ఇప్పటివరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను మూలకేశం పీల్చుకున్న నీరు క్రమక్రమంగా అన్ని కణజాలలో ఆయా పొరలను దాటుకొని ఎక్కడికి వచ్చింది మధ్యలో ఉన్న ప్రసరణ స్తంభంలోనికి వచ్చింది అంటే దారు కణజాలంలోనికి వచ్చింది ఇప్పుడు దారు కణజాలం ద్వారా నీరు అనేది పూర్తిగా ఇది పైకి ప్రసరణ జరుగుతుంది ఓకేనా అంటే వేరు నందు ఉన్న దారు కణజాలం నుంచి క్రమంగా కాండంలోనికి కాండం నుంచి కొమ్మల్లోనికి కొమ్మల నుంచి ఆకులలోనికి చిట్ట చివరి పత్రంలోనికి రవాణా అవుతుంది నీరు సో ఏ విధంగా నీటి ప్రసరణ సాధ్యమవుతుంది మరి వేర్లు గ్రహించిన నీరు మొక్క యొక్క అగ్రభాగం వరకు ప్రసరణ జరగాలంటే మరి దాని వెనుక ఏ బలం పనిచేస్తుంది అనేది మనం పరిశీలించాలి మామూలుగా చిన్న చిన్న మొక్కల్లోనైతే చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉంటాయి కదా అవి కొన్ని మిల్లీమీటర్లు ఎత్తులో ఉంటాయి వాటిలో నీటి ప్రసరణ అనేది పెద్దగా అది మనము దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎత్తైన వృక్షాలు ఉన్నాయి కదా ఏది జిందా చెట్టు అశోక చెట్టు అదేవిధంగా సరుగుడు చెట్టు ఏది సర్వి చెట్టు అంట సర్వీ సర్వి కర్రలు పొడగాటి సో మరియు అడవుల్లో పెరిగే కొనిఫెరస్ వృక్షాలు దేవదారు వృక్షాలు ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి కొన్ని వందల అడుగుల హైట్ పెరుగుతాయి మరి ఇంత ఎత్తులోకి నీరు ఎలా ప్రసరణ అవుతుంది ఓకే వేర్లు పీల్చుకునే నీటిని అంతవరకు అర్థమైపోయింది మరి వేర్లు గ్రహించిన నీరు క్రమంగా పైకి రవాణా చెంది గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా పైకి రవాణా జరిగి మొక్క యొక్క అగ్రభాగానికి చేరుకోవాలి మరి ఎలా సాధ్యమవుతుంది ఈ అంశం మీద మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అయితే దారు ద్వారా జరిగే నీటి ప్రసరణను వివరించడానికి అందరికంటే ముందుగా స్టీఫెన్ హేల్స్ స్టీఫెన్ హేల్స్ అనే సైంటిస్ట్ స్టీఫెన్ హేల్స్ అనే సైంటిస్ట్ ఒక ప్రయోగం నిర్వహించాడు ఏం ప్రయోగం అంటే వేరు పీడనం వేరు పీడనం అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ వేరు పీడనం అంటే వేరు నందు పీడనం కావడం వేరు వేరునందు పీడనము ఉత్పత్తి అవుతే దాన్ని వేరు పీడనం అంటాం వేరులో పీడనం ఎందుకు ఉత్పత్తి అవుతుంది అంటే వేరు నందు కొన్ని జీవక్రియలు జరగడం మూలంగా పీడనం ఉత్పత్తి అవుతుంది అంతేకాదు వేర్లు ఎంత నీటిని పీల్చుకున్నాయో అంతే మొత్తంలో ఆ నీరు పత్రాల ద్వారా ఆవిరైపోవాలి ప్రపోర్షనేట్గా ఎంత నీరు ఇంటేకుందో అంతే నీరు మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి మరి ఒకవేళ పీల్చుకున్న నీరు ఎక్కువ ఉండి బయటికి వెళ్ళిపోయే నీరు ఆవిరయ్యే నీరు తక్కువ ఉంది అప్పుడు ఏమవుతుంది వేరులో ఒక రకమైన ధనాత్మక పీడనం వృద్ధి చెందుతుంది దాన్ని వేరు పీడనం అంటాం ఓకేనండి రూట్ ప్రెజర్ అంటాం మరి ఆ వేరు పీడనం వల్లనే నీరు అనేది పైకి ప్రసరణ జరగడానికి దారి తీస్తుందని ఈయన అభిప్రాయం స్టిఫిన్ హిల్స్ అభిప్రాయం దీన్ని రూట్ ప్రెజర్ అంటాం రూట్ ప్రెజర్ రూట్ ప్రెజర్ వేర్లో పీడన ఉత్పత్తి కావడం మూలంగానే నీరు పైకి తోయబడుతుంది అనేది ఈయన అభిప్రాయం దాన్ని వేరు పీడన సిద్ధాంత రూపంలో ప్రతిపాదించాడు దీన్ని అర్థం చేసుకోవాలంటే నేను ఒక చిన్న ప్రయోగం చూపిస్తాను ఇక్కడ మీకు సపోజ్ ఇది స్టిఫిన్ హిల్స్ చేసిన ప్రయోగమే దీన్ని మానోమీటర్ ప్రయోగం అంటాం మన టెక్స్ట్ బుక్లో కూడా వివరించడం జరిగింది ఇది కుండిలో పెరుగుతున్న ఒక మొక్క ఓకేనా ఈ మొక్కని దీని కాండాన్ని కట్ చేశాడు ట్రంక్ ఈ ఈ కాండాన్ని కట్ చేసి ఇప్పుడు ఏం చేశాడు ఈ మొండ్యానికి ఒక రబ్బర్ ట్యూబ్ సహాయంతో ఒక యూ ఆకారపు గాజు గొట్టాన్ని అమర్చాడు ఈ విధంగా యూ ఆకారపు గాజు గొట్టాన్ని అమర్చాడు ఓకేనా okay ఇది యువాకారం గాజుగొట్టం ఈ గాజుగొట్టంలో ఇది పాదరసం మెర్క్యూరీ పాదరసాన్ని తీసుకున్నాడు ఓకేనా okay మరియు ఈ గాజుగొట్టం ఇక్కడ స్కేల్ ఉంటుంది గాజు గాజుగొట్టం పైన స్టాండ్ సహాయంతో ఈ ముండానికి ఇలా సెట్ చేయాలి చేసి ఈ ప్రయోగాన్ని కొద్దిసేపటి తర్వాత అబ్జర్వ్ చేస్తే మీరు గమనిస్తారు ఇందాక పాదరసము ఇక్కడుండే ఏది ప్రయోగము మొదలుపెట్టినప్పుడు కానీ పాదరసం మట్టం పెరిగి ఇక్కడికి వచ్చింది పాదరసం మట్టం పెరిగింది పాదరసం మట్టం ఎందుకు పెరిగిందంటే ఈ మొండె ముందా ఈ మొండెము మనం కట్ చేసినాం కదా ఆ కట్ చేసిన భాగం నుంచి నీరు ఉట్టుతుంది నీరు ఉట్టి ఏమవుతుంది ఈ రబ్బర్ ట్యూబ్ నిండి అనంతరం యూ ఆకారపు గాజుగొట్టంలోనికి నీరు ప్రవేశిస్తుంది ఫలితంగా అది మొత్తం నిండిపోయి ఇంకా ఎక్కువ మొత్తంలో నీరు ఉట్టడం మూలంగా దీని మీద ఏది పాదరసం మీద ఒత్తిడి కలగజేస్తుంది ఈ నీరు ఫలితంగా పాదరసం మట్టం పైకి పెరుగుతుంది వెరీ సింపుల్ ఎప్పుడైనా చూడండి మీరు కత్తిరించిన మొక్క భాగాల నుంచి నీరు ఉట్టుతుంది మీరు గమనించండి ఫ్రెష్గా అప్పుడే ఒక కొమ్మను కానీ ఏదైనా భాగాన్ని కట్ చేయండి మొక్క భాగాన్ని అప్పుడు దాని నుంచి సొన బయటకు వస్తుంది ఉట్టుతుంది దాన్ని స్రావం లేక ఎగ్జుడేషన్ అంటాం అలా నీరు అనేది లిక్విడ్ రూపంలో బయటికి రావడానికి కారణం ఇది కత్తిరించిన భాగాల ద్వారా లేదా ఇంజూర్డ్ పోర్షన్స్ నుంచి నీరు ఉట్టడానికి రెస్పాన్సిబుల్ ఫోర్స్ ఏంటంటే రూట్ ప్రెషర్ వేరు పీడనం సో ఆ వేరు పీడనం వల్లనే ఏం జరిగింది ఇప్పుడు ఈ కుండీలో వేరు వ్యవస్థను ఇమాజిన్ చేయండి మీరు ఇది వేరు సో వేరు నందు పీడనం క్రియేట్ అయింది ఆ పీడనం మూలంగానే ఎందుకు పీడనం క్రియేట్ అయిందంటే మనము మొత్తము దీని ప్రకాండ వ్యవస్థను కట్ చేసినాం పూర్తిగా తొలగించేసినాం ఏమి కాండాన్ని కంప్లీట్గా కట్ చేసినాం ఆకులు లేవు అసలే ఇక్కడ సో బై నీరు ఆవిరైపోయేది అసలే లేదు జీరో కానీ వేర్లు నీటిని పీల్చుకొని ఉన్నాయి కుండీలో ఉన్న వాటర్ని ఫలితంగా ఈ వేరు నందు పీడనం ఉత్పత్తి అవుతుంది ఆ పీడనాన్ని పీడనం అంటాం ఈ వేరు పీడన బలమే నీటి పైకి తోస్తుంది ఓకేనా దారు ద్వారా నీటిని పైకి ప్రసరింపచేస్తుంది నెట్టుతుంది పైకి పుష్ చేస్తుంది అలా పుష్ చేయడం మూలంగా ఈ పాదరసం మీద పీడనం కలిగి ఒత్తిడి కలిగి ఆ ఒత్తిడి వల్ల మట్టం పెరిగింది ఓకేనా దీన్నే మానోమీటర్ ప్రయోగం అంటాం మానోమీటర్ ప్రయోగం సో ఈ మానోమీటర్ ప్రయోగం ద్వారా మనకేమర్థం అవుతుంది ఇప్పుడు వేరునందు పీడనం ఉత్పత్తి కావడం మూలంగా దాన్ని వేరు పీడనం అంటాం ఆ వేరు పీడనం వల్ల నీరు అనేది దారు కనజాలం ద్వారా పైకి తోయబడుతుంది అనేది అర్థం చేసుకోవాలి ఓకేనా రైట్ అండి మరి ఈ పీడనం బలం ఎంత అని లెక్క చూస్తే కేవలం ఇది ఒకటి నుంచి రెండు అట్మాస్ఫియర్లు మాత్రమే పీడనం యొక్క బలం కేవలం వన్ టు టూ అట్మాస్ఫియర్స్ మాత్రమే మరి ఇది ఎంతవరకు నీటిని పైకి తోయగలుగుతుంది అప్ టు ట్వంటీ ఫోర్ ఫీట్స్ వరకే నీటిని పైకి తోయగలుగుతుంది మరి ట్వంటీ ఫోర్ ఫీట్స్ కంటే ఎత్తైన వృక్షాల సంగతి ఏంటి అక్కడ పీడనం సరిపోదు కదా మామూలుగా చిన్న చిన్న గుల్మాల్లో పొదల్లో ఈ బలం సరిపోతుంది ఓకేనా హెబ్స్ స్ట్రెబ్స్లలో ఈ బలం సరిపోతుంది కానీ లాంగ్ ట్రీస్ ఉంటాయి కదా కొన్ని హైటెస్ట్ ప్లాంట్స్ ఉంటాయి మన ప్రపంచంలోకి వెళ్ళా అతి ఎత్తైన వృక్షం తెలుసా మీకేంటో రెడ్వుడ్ రెడ్వుడ్ కాలిఫోర్నియా అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో పెరుగుతుంది దాదాపుగా పదమూడు వందల అడుగుల ఎత్తు పెరుగుతుంది పదమూడు వందల అడుగులు మామూలు విషయం కాదు మన మన సరౌండింగ్ ఏరియాస్లో పెరిగే యూకలిప్టస్ జిందా చెట్టు కానీ అశోక చెట్టు కానీ ఇవి కూడా చాలా ఎత్తు పెరుగుతాయి మూడు నాలుగు అంతస్తుల బిల్డింగ్ అంత హైట్ పెరుగుతాయి మరి అంత ఎత్తైన వృక్షాల్లో నీరు పైకి తోయబడడం ఒక పీడనం వల్ల సాధ్యం కాదు పీడన బలం పనిచేస్తుంది కానీ పీడనంతో పాటు ఇంకా వేరే బలాలు కూడా పనిచేస్తాయి ఫలితంగా అంత ఎత్తైన వృక్షాల్లో కూడా నీరు పైకి తోయబడుతుంది కాబట్టి మరి ఆ బలాలు ఏంటో చూద్దాం మనం ఎత్తైన వృక్షాల్లో నీరు పైకి తోయబడడానికి కారణమైన బలం ఏంటో చూద్దాం ప్రధానంగా రెండు రకాల బలాలు ఒకటేమో నీటి అణువుల యొక్క సంసంజన సంసంజన అసంజన బలాలు ఈ రెండింటిని కలిపి తన్యతా బలాలు అంటాం ఇది ఒక అంశం ఇక రెండవ అంశం ఏంటంటే బాష్పోచేకపు లాగుడు బాష్పోచ్చేకపు లాగుడు ఓకేనా ఈ రెండు అంశాల వల్ల ఎత్తైన వృక్షాల్లో కూడా నీరు పైకితో ఏర్పడుతుంది ఈ రెండింటితో పాటు పీడనం ఉంటుంది పీడనం అనేది అన్నిట్లలో ఉంటుంది చిన్న మొక్కల్లో పెద్ద మొక్కల్లో పీడన బలం ప్రభావం ఉంటుంది అఫ్కోర్స్ కానీ ఎత్తైన వృక్షాల్లో పీడనం అనేది నెగ్లిజబుల్ ఇది నిర్లక్ష్యం చేయదగింది మరి హైట్ ప్లాంట్స్లో వాటర్ని పైకి తీసుకెళ్లే బలాలు ఏంటివంటే ఈ రెండు ఒకటేమో సంసంజన అసంజన బలాలు రెండోదేమో బాష్పచ్చేకపు లాగుడు వెరీ సింపుల్ మీ కెమిస్ట్రీలో వస్తుంది తెలుసా సంసంజన అసంజన బలాలు అంటే అర్థం చెప్పారా మీ కెమిస్ట్రీ సార్లు సజాతి పరమాణువుల మధ్యన ఉండే ఆకర్షణ బలాలని సంసంజన బలాలు అంటాం ఓకేనా విజాతి పరమాణువుల మధ్యన ఉండే ఆకర్షణ బలాలని అసంజన బలాలు అంటాం ఓకేనా సో ఈ సంసంజన అసంజన బలాలు ఈ రెండింటిని కలిపి తన్యత బలాలు కొహెసివ్ అడెసివ్ ఫోర్సెస్ కొహెసివ్ అడెసివ్ ఫోర్సెస్ అని చెప్తాం అయితే సార్ ఇప్పుడు ఇంతకు ఈ బలాలకు నీటిని పైకి చేయడానికి సంబంధం ఏంటి మీరు ఇదెందుకు చెప్తున్నారు కెమిస్ట్రీ అంశం ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే ఎస్ వీటి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను ఒకసారి చూడండి మీరు సపోజ్ ఇది కాండం అండి ఒక పెద్ద చెట్టు ఇది ఎత్తైన వృక్షం దాని కాండం ఓకేనా ఇది దాని యొక్క వేరు ఇది దాని కొమ్మ కొమ్మ ఓకేనా ఇది పత్రం ఆకు రైట్ ఇలా ఉంది అయితే మీకు చెప్పినాను నేను ఆల్రెడీ ఏంటంటే కాండం మధ్యలో ప్రసరణ స్తంభం అనే భాగం ఉంటుందని చెప్పినాను కదా ప్రసరణ స్తంభం ఇది కదా ప్రసరణ స్తంభం ఇది ప్రసన్న స్తంభం ఎక్కడైతే కొమ్మలు ఏర్పడతాయో ఆ కొమ్మల్లో కూడా ప్రసన్న స్తంభం ఏమవుతుంది ఒక బ్రాంచ్ ఇలా స్ప్లిట్ అయ్యి ఒక బ్రాంచ్ అందులోకి పాస్ అవుతుంది మళ్ళీ ఆకులలోనికి కూడా ఒక బ్రాంచ్ పాస్ అవుతుంది ప్రసన్న స్తంభం రైటా అయితే ఈ ప్రసన్న స్తంభంలో మీకు ముందే చెప్పాను జైలం ఫ్లోయ అనబడే కణజాలాలు ఉంటాయి కదా ఇందులో అయితే ఈ దారు కణజాలంలో దీన్ని ఇప్పుడు దారు కణజాలం అనుకుందాం ప్రసన్న స్తంభంలో నీటి అణువులన్నీ ఒకదానికొకటి ఇలా అతుక్కొని సంసంజన బలాల వల్ల నీటి అణువులు సజాతి పరమాణువుల మధ్య నుండే బలాలు అన్నాను కదా నేను సో నీటి అణువుల మధ్య నుండే ఆకర్షణ బలాలని సంసంజన బలాలు అనుకుందాం ఓకేనా మరియు నీటి అణువులకి ఈ దారు నాళాల గోడలకి మధ్య ఉండే ఆకర్షణ బలాలు ఉన్నాయి కదా ఈ విజాతీయ పరమాణువులు కదా సో ఈ విజాతీయ పరమాణువులకు మధ్య నుండే ఆకర్షణ బలాలని అసంజన బలాలు అందాం ఫలితంగా నీటి అణువులు దారుణాల గోడలకు లిగ్నిన్ పూరితమైన దారుణాల గోడలకు అతుక్కొని ఏమవుతుంది ఒక అవిచ్ఛిన్నమైన నీటి స్తంభం ఏర్పడుతుంది ఒక అవిచ్ఛిన్నమైన నీటి స్తంభం అనేది ఏర్పడి ఉంది ఈ అవి ఈ నీటి స్తంభము ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అయి ఉంది కంటిన్యూటీ దీని యొక్క కంటిన్యూటీ వేర్ల నుంచి మొదలెడితే అవునా వేర్ల నుంచి మొదలెడితే కాండము కొమ్మలు ఆకుల వరకు ఇది కనెక్ట్ అయి ఉంది నీటి స్తంభం ఆకులో ఈ నెలలు ఉంటాయి కదా ఈ నెలలో కూడా దారు కణజాలం ఉంటుంది ఓకేనా రైట్ మీకు తెలుసు పత్రాల్లో చిన్న చిన్న పత్రరంధ్రాలు ఉంటాయి కదా ఈ పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరే వెళ్ళిపోతుంది ఆ ప్రక్రియని బాష్పోకం అని పిలుస్తాం కదా సో ఇలా బాష్పోక ప్రక్రియ ద్వారా నీరు ఆవిరే వెళ్ళిపోయినప్పుడు ఈ ఆకు లోపల ఒక రకమైన రుణాత్మక పీడనం ఏర్పడుతుంది రుణాత్మక పీడనం ఏది పత్రం లోపల నీరు పత్రం నుంచి నీరు ఆవిరే వెళ్ళిపోవడం మూలంగా పత్రంలో ఒక రుణాత్మక బలం ఏర్పడి ఈ ఉన్న నీరు పత్రంలోనికి వస్తుంది ఈ మధ్య ఈనెలో ఉన్న నీరు పార్శ్వ పార్శ్వీనలోనికి వస్తుంది ఈ పత్ర వృంతంలో ఉన్న నీరు ఈ మధ్య ఈనెలోనికి వస్తుంది ఈ కొమ్మలో ఉన్న నీరు పత్రంలోనికి వస్తుంది ఈ కాండంలో ఉన్న నీరు కొమ్మలోనికి వస్తుంది ఈ వేర్లో ఉన్న నీరు కాండంలోనికి వస్తుంది ఈ బయట ఉన్న నీరు వేరు లోపలికి పీల్చుకోబడుతుంది మృతికజ్జలో సో ఈ విధంగా ఇక్కడ ఎంత మొత్తంలో నీరు ఆవిరైపోతే బాష్పోచ్చేకం ప్రక్రియ ద్వారా బాష్పోకం ప్రక్రియ ద్వారా ఎంత మొత్తంలో నీరు ఆవిరై వెళ్ళిపోతే అంతే మోతాదులో వాటర్ అనేది అబ్జార్బ్షన్ అవుతుంది రైట్ అండి అయితే సపోజ్ దీన్ని ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ని ఇంకా మనకు మంచిగా అర్థం కావడానికి ఫిజికల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాం మీకు సపోజ్ జస్ట్ అదే కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నా చూడండి ఇది ఒక గ్లాస్ బీకర్ ఓకేనా పొడగాటి గొట్టం తీసుకుందాం ఒక స్టాండ్ సహాయంతో ఇలా అమర్చుదాం నిలువుగా ఇప్పుడు ఏం చేద్దాం ఈ గొట్టం నిండా నీళ్ళు పోద్దాం మరియు ఈ బీకర్లో కూడా వాటర్ ఫిల్ చేద్దాం ఇది వాటర్ రైట్ నెక్స్ట్ ఏం చేద్దాం విత్ హెల్ప్ ఆఫ్ స్టాండ్ దీన్ని ఇట్లా నేను పటంలో చూపించినట్లుగా నిటారుగా ఇలా అమర్చి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం ఈ పైన ఈ గాజుగొట్టం పైన ఒక తడిపిన స్పాంజ్ని పెడదాం తడిపిన స్పాంజ్ ఓకేనా ఇలా తడిపిన స్పాంజిని పెడదాం పెట్టేసి ఈ ప్రయోగాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎండలో ఉంచుదాం సో ఎండ వేడిమి ప్రభావం వల్ల స్పాంజ్లో ఉన్న నీరు ఆవిరైపోతుంది సో ఇక్కడ పత్రరంధ్రాల ద్వారా ఎట్లయితే బాష్పత్సేకం జరిగి నీరు ఆవిరే వెళ్ళిపోయిందో సేమ్ దానికి సమాంతరంగా ఆలోచించండి స్పాంజిలో ఉన్న నీరు అవాపరేట్ అయిపోతుంది స్పాంజిలో ఒక నెగిటివ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది ఓకేనా ఒక రుణాత్మక బలం ఏర్పడుతుంది నీరు ఆవిరే వెళ్ళిపోవడం మూలంగా అప్పుడు ఏమవుతుంది ఈ ట్యూబ్లో ఉన్న వాటర్ గ్లాస్ ట్యూబ్లో ఉన్న వాటర్ స్పాంజిలోనికి ఎంటర్ అవుతుంది ఫలితంగా ఏమవుతుంది ఈ నీటి స్తంభం గ్లాస్ ట్యూబ్లో ఇక్కడ నేను చూపించినట్లుగా నీటి అనుల ఆకర్షణ బలాల వల్ల ఇవన్నీ ఒక అవిచ్ఛిన్నమైన నీటి స్తంభం వల్ల ఏర్పడి ఉన్నాయి కదా ఏది గ్లాస్ ట్యూబ్లో సో ఇప్పుడు ఈ నీటి స్తంభం ఏమవుతుంది పైకి లాగబడుతుంది ఫలితంగా బీకర్లో ఉన్న వాటర్ ఇందులోకి వచ్చేస్తుంది అంతేందుకంటే మీరు మామూలుగా బత్తితోటి ఒక సీసా సీసాను దీపంగా మారుస్తారు కదా ఒక గాజు సీసాని మూతకు రంధ్రం చేసి అందులోకెళ్ళి ఒక గుడ్డ పేలికని జార విడిచి కిరోసిన్ పోస్తారు సీసాలో మీరు దీపము వెలిగిస్తారు కదా ఇళ్ళల్లో అక్కడ ఏం ఏం జరుగుతుంది మనము దీపం వెలిగించినప్పుడు ఆ కిరోసిన్ అణువులని అది పైకి లాగుతుంది సో అది బాష్పొచ్చంతో సమానం జస్ట్ ఇమాజిన్ ఆ బత్తి ఉందా ఆ బత్తి అనేది దారు కణజలం అనుకోరి కిరోసిన్ అణువులు నీటి అణువులు అనుకోరి సీసాలో కిరోసిన్ ఉందా అది మృతుక జలం అనుకోండి ఇప్పుడు నువ్వు బత్తిని అంటే దీపాన్ని పెద్దగా చేస్తే ఎక్కువ వెలుగుతుంది ఎక్కువ మొత్తంలో కిరోసిన్ పైకి లాగబడుతుంది సేమ్ ప్రిన్సిపల్ ఓకేనా సో ఈ స్పాంజ్ బదులుగా ఇక్కడ మీరు పత్రాలని మ్యాజిన్ చేయండి ఆకులని ఆకులు బాష్పోత్సేకం ప్రక్రియ ద్వారా నీటిని కోల్పోతాయి కదా సో నీరు ఎంత లాస్ అవుతుందో పత్రాల ద్వారా ఎంత లాస్ అవుతుందో అంతే మోతాదులో వాటర్ అనేది అబ్జార్బ్షన్ అవుతుంది నేల నుంచి ఓకేనా సో బాష్పోచ్చేకం జరగడం మూలంగానే ఈ నీటి స్తంభం అనేది పైకి లాగబడింది అందుకోసం దీన్ని బాష్పోక లాగుడు అంటాం ట్రాన్స్పిరేటరీ పుల్ ట్రాన్స్పిరేషన్ పుల్ బాష్పోక లాగుడు అంట అర్థమైంది అనుకుంటున్నాను నేను నీటనుల యొక్క సహజ ధర్మాలు సంసంజన అసంజన బలాల వల్లనేమో ఒక అవిచ్ఛిన్నమైన నీటి స్తంభం ఏర్పడింది వేరు నుంచి పత్రం వరకు ఈ నీటి స్తంభం వ్యాపించి ఉంది మరియు బాష్పొచ్చక లాగుడు మూలంగా ఏం జరిగింది నీటి స్తంభం పైకి మూవ్ అయింది ఓకేనా సో ఈ చెట్టు ఎంత హైట్ అయినా ఉండనియండి ఇప్పుడు ఈ గ్లాస్ ట్యూబ్ నేను ఇంత పొడుగు తీసుకోవచ్చు ఎంత పొడుగైన తీసుకోవచ్చు ఈ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుంది క్రమంగా ఈ నీటి మట్టం తగ్గుతూ ఉంటుంది కాబట్టి మొక్క ఎత్తుతో సంబంధం లేదు ఇక్కడ ఓకేనా అది ఎంత హైట్ ఉన్నా గానీ ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది సో ఇది అందరి ఆమోదం పొందిన కాన్సెప్ట్ అనమాట ఎత్తైన వృక్షాల్లో కూడా నీటి నీరు పైకి ఎలా ప్రసరిస్తుందో తెలియచేస్తుంది సంసంజన అసంజన బలాలు మరియు బాష్పోచ్చేక లాగుడు ఈ రెండు అంశాలు బాధ్యత వహిస్తాయి నీరు పైకి చలించడానికి ఓకేనా రైట్ అండి సో మరి నెక్స్ట్ ఇంకా దారు ద్వారా నీటి ప్రసరణ మనం అర్థం చేసుకున్న తర్వాత పోషక కణజాలం ద్వారా జరిగే రవాణా ఏంటో చూద్దాం పోషక కణజాలం ద్వారా రవాణా పోషక కణజాలం ద్వారా జరిగే రవాణా మరి మీకు తెలుసు కదా చెప్పిన నేను ఆల్రెడీ పోషక ఖనిజాలం ద్వారా ఏ పదార్థాలు రవాణా అవుతాయి మొక్క దేహంలో ముఖ్యంగా చక్కెరలు రవాణా అవుతాయి చక్కెరలు అమైనో ఆమ్లాలు రవాణా అవుతాయి అమైనో ఆమ్లాలు రవాణా అవుతాయి ఓకేనా చక్కెరలు చక్కెరలు ఎక్కడివి పత్రాల్లో తయారైన పిండి పదార్థాలు మొక్క కిరణజన్య సమీక్రి ద్వారా పత్రంలో పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది కదా సూర్యరశ్మిని వినియోగించుకొని ఆ పిండి పదార్థాలు నీటిలో కరిగి అనంతరం కరిగిన స్థితిలో సరళ చక్కెరలుగా విడగొట్టబడి పోషక జలం ద్వారా రవాణా అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి పత్రంలో తయారైన పిండి పదార్థాలు యథావిధిగా రవాణా జరగవు ఎందుకంటే పిండి పదార్థం అనేది అది సంక్లిష్టమైన ఆహారం మరి ఆహార పదార్థాలు పోషక ఖనిజాలం ద్వారా రవాణా చెందే కంటే ముందే అవి సరళ చక్కెరలుగా విడగొట్టబడాలి ఓకేనా సింపుల్ షుగర్స్గా విడగొట్టబడాలి ముఖ్యంగా సుక్రోజ్ అనే చక్కెర రూపంలో ఆహార పదార్థాలు రవాణా జరుగుతుంది సో పత్రాలు అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాయి కాబట్టి వాటిని మనం ఉత్పత్తి స్థానాలుగా భావిద్దాం వేర్లేమో ఇవి భూగతంగా ఉంటాయి దుంపలు వేర్లు ఇవి పత్రహరితాన్ని కలిగి ఉండవు కదా నాన్ క్లోరోఫిల్లర్స్గా ఉంటాయి నాన్ గ్రీన్ కలర్లో ఉంటాయి మరియు వాటికి సూర్యరశ్మి సోకదు కాబట్టి అవి వినియోగ స్థానాలుగా పనిచేస్తాయి అంటే అవి ఫుడ్ని ప్రిపేర్ చేయలేవు ఫుడ్ని వినియోగించుకుంటాయి అవి పత్రాలు తయారు చేసిన ఫుడ్ ఈ వేర్ల వరకు రవాణా చెందాల్సిన అవసరం ఉంది పోషక కణజాలం అనే కణజాలం ద్వారా రవాణా అవుతుంది ఓకేనండి ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ అంటాం దీన్ని ఆహార పదార్థాలు రవాణా అంటాం రైట్ మరి పోషక కణజాలం పోషక కణజాలం ద్వారానే ఆహార పదార్థాలు రవాణా అవుతున్నాయని చెప్పడానికి నిదర్శనం ఏంటి నిదర్శనం అంటే ప్రూఫ్ ఏంటి ఏమి జైలం ద్వారా నీరు రవాణా అవుతుందని చెప్పడానికి కానీ పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాల ప్రసరణ జరుగుతుందని కానీ చెప్పడానికి కానీ దానికి నిదర్శనాలు ఉన్నాయి స్టిఫిన్ హీల్స్ నిర్వహించిన రింగింగ్ ప్రయోగాలు అనేది ఒక ముఖ్యమైన నిదర్శనం రింగింగ్ ప్రయోగాలు రింగింగ్ ప్రయోగం ఎవరు నిర్వహించారు స్టీఫెన్ హేల్స్ అనే సైంటిస్ట్ ఎలా చూడండి వెరీ సింపుల్ ఇది కుండీలో పెరుగుతున్న మొక్క కదా ఈ మొక్కకి ఏం చేశాడు స్టీఫెన్ హేల్స్ ఈ బెరడును తొలగించి చుట్టూ వలయాకారంలో ఒక ఘాటు పెట్టాడు బెరడును తొలగించి చుట్టూ వలయాకారంలో ఒక ఘాటు పెట్టాడు ఓకేనండి ఇలా ఘాటు పెట్టాడు బెరడును తొలగించి ఉలయాకారంలో ఘాటు పెట్టాడు మీరు వేప పుల్ల చుట్టూ బెరడు తొలగిస్తారు కదా పళ్ళ పుల్ వేసుకునేటప్పుడు అట్లా ఇలా బెరడును తొలగించాడు బెరడును తొలగించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆయన అబ్జర్వేషన్లో ఏం తేలిందంటే ఎక్కడైతే ఘాటు పెట్టిండో ఈ ఘాటు పెట్టిన భాగానికి పైన ఇలా ఉబ్బుదల కనిపించింది ఇలా స్వెల్లింగ్ వచ్చింది ఇలా స్వెల్లింగ్ వచ్చింది ఘాటు పెట్టిన భాగానికి పైన ఇలా స్వెల్లింగ్ వచ్చింది కింద మామూలుగా ఉంది కానీ పైన మాత్రం ఉబ్బింది బెరడు ఎందుకు ఉబ్బింది ఇక్కడ అంటే ఈ బెరడుని తొలగించాడు కదా ఇక్కడ అంటే ఇక్కడ తొలగించిన పీస్లో ఫ్లోయం కట్ అయ్యి వెళ్ళిపోయింది పోషకాణజాలము కట్ అయింది ఫ్లోయం కట్ కావడం మూలంగా ఏం జరిగింది ఆహార పదార్థాల ప్రసరణకు అంతరాయం ఏర్పడింది రోడ్డు మధ్యలో బ్రిడ్జి తగిపోయింది అనుకోని ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా అట్లనే ఇక్కడ ఫ్లోయమ్ని కట్ చేసినాం మనం బెరడును ఫలితంగా పైనుంచి వచ్చే ఫుడ్ ఉంది కదా వేర్లకి సో అది ఇక్కడ జామ్ అయింది ఫలితంగా బెరడు ఉబ్బింది ఓకేనా సో ఈ ఉబ్బుదలను బట్టి ఈ ఉబ్బిన భాగం ఈ ఉబ్బిన భాగం దీన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి ఆహార పదార్థాలు ఇక్కడ గుమి కూడడం మూలంగా ఆహార పదార్థాల సంచయనం మూలంగా ఈ ఉబ్బుదల కనిపించింది దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఫ్లోయం ద్వారా పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు రవాణా జరుగుతుంది ఓకేనా అయితే ఇంకొకటి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇట్లా చుట్టూ ఘాటు పెట్టడం మూలంగా బెరడును తొలగించడం వల్ల పైన ఉబ్బుదల కనిపించింది ఆఫ్కోర్స్ కానీ పైన ఉన్న పత్రాలు ఎలాంటి వడలికను చూపలే పత్రాలు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నాయి పత్రాలు వడలికను చూపలేదంటే వాటికి అవసరమైన నీరు యథావిధిగా సరఫరా అవుతుంది సో మనం చుట్టూ ఘాటు పెట్టినప్పుడు బెరడును మాత్రమే తొలగించినాం కానీ డీప్గా కట్ చేయలేదు అంటే జైలంకి డిస్టర్బ్ కాలే దారు కట్ కాలే ఓన్లీ ఫ్లోయమ్ కట్ అయింది చుట్టూ ఫలితంగా ఓన్లీ ఆహార పదార్థాల ప్రసరణకు అంతరాయం ఏర్పడింది నీటి ప్రసరణ యథావిధిగా జరిగింది సో దీన్ని బట్టి అర్థమైపోతుంది దారు ద్వారానేమో నీటి ప్రసరణ జరుగుతుంది ఆహార పదార్థాలు రవాణేమో పోషక కణజాలం ద్వారా జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది వీటిని మనము రింగింగ్ ప్రయోగాలు అంటాం ఓకేనా స్టిఫిన్ హేల్స్ అనే సైంటిస్ట్ నిర్వహించాడు ఇంకొకటి ఏంటంటే ఎఫిడ్ల ద్వారా సేకరించిన పోషకరసం విశ్లేషణ ఎఫిడ్స్ ద్వారా ఎఫిడ్స్ ద్వారా సేకరించిన ఎఫిడ్స్ ద్వారా సేకరించిన పోషక రసం విశ్లేషణ పోషకరసం విశ్లేషణ ఇదేంటంటే కొన్ని ఏంటి ఇన్సెక్ట్స్ ఉంటాయి కీటకాలు వాటికి పొడగాటి ముక్కు ఉంటుంది అవి ఏంటంటే ఈ కాండంకి తమ షార్పు ముక్కుతోటి ఏం చేస్తాయి ఇంజెక్షన్ మాదిరిగా ముక్కును లోపలికి ఇన్సర్ట్ చేసి పోషక కణజాలం వరకు దింపుతాయి ముక్కుని దింపి ఆ పోషక కణజాలంలోని చక్కెరలను సగ్ చేస్తాయి అబ్జర్వ్ చేస్తాయి వాటిని ఎఫిడ్స్ అంటారు రసం బీల్చే పురుగులు అంటారు వింటున్నారా రసం బీల్చే పురుగులు ఎఫిడ్స్ సో ఎఫిడ్ అనేది సపోజ్ ఇప్పుడు ఇది కాండం కదా ఇలా ఉంది ఇది మధ్యలో ఉన్న ప్రసన్న స్తంభం ఇలా జైలం ఫ్లోయం టిష్యూస్ ఉన్నాయి సో దాని పొడగాటి ముక్కుతోటి ఇలా దీన్ని ఇన్సర్ట్ చేసింది ఇది ఎఫిడ్ అనుకోండి తన ముక్కుతోటి కాండంలోకి ఇన్సర్ట్ చేసింది ఇది పోషక జాలంలోకి దిగింది ఇప్పుడు ఏం చేస్తుంది ఉన్న చక్కెరలను అబ్జర్వ్ చేసుకుంటుంది అయితే మనం ఏం చేద్దాం దీన్ని ప్రయోగాత్మకంగా దీన్ని ఈ ముక్కు వరకు దీన్ని కట్ చేసి ఈ కీటకాన్ని తొలగించేసి జాగ్రత్తగా డిస్టర్బ్ కాకుండా ఇక్కడ కట్ చేద్దాం కట్ చేసి ఈ కీటకాన్ని రిమూవ్ చేసేద్దాం ఇప్పుడు నుంచి వచ్చే డ్రాప్స్ని సేకరిద్దాం మనం ఈ ముక్కు ద్వారా డ్రాప్స్ వస్తాయి ఎట్లయితే గౌడు ఈత చెట్టుకి గాయపరిచి దానికి ఒక కమ్మాకు పెడతాడు చుక్కలు చుక్కలుగా కళ్ళు ఉట్టుతుంది కదా డ్రాప్ లొట్లోకి అదే పద్ధతిలో ఈ ముక్కు ద్వారా డ్రాప్స్ డ్రాప్స్ పడతాయి సో ఆ డ్రాప్స్ని తీసుకెళ్ళి విశ్లేషణ చేస్తే లేదా నోట్లో వేసుకొని టేస్ట్ చూస్తే స్వీట్గా ఉంటుంది అది ఆ స్వీట్నెస్ ఎందుకు వచ్చింది షుగర్స్ ఉండడం వల్ల వచ్చింది షుగర్స్ అనేవి ఎక్కడుంటాయి ఎక్కడుంటాయి పోషక కణజాలం ద్వారా రవాణా అవుతాయి ఓకేనా సో దీన్ని బట్టి అర్థమైపోతుంది పోషక రసాన్ని పీలుస్తున్నాయి అనేది తెలుస్తుంది ఆ పోషక రసంలో చక్కెరలు అమైనో ఆమ్లాల ఉనికిని మనం గమనించవచ్చు ఓకేనా సో ఇది ఎఫిడ్ల ద్వారా సేకరించిన పోషక రసం యొక్క విశ్లేషణ ఈ రెండు ప్రయోగాల ద్వారా మనకేమర్థం అవుతుంది ఆహార పదార్థాల రవాణా అనేది పత్రాల నుంచి వేర్లకి పోషక ఖనిజాలం ద్వారా జరుగుతుంది ఓకేనా ముందే చెప్పాను నేను వేర్లు పీల్చుకున్న నీరు కేవలం వేర్ల నుంచి పై వైపుకు మాత్రమే స్థానాంతరం జరుగుతుంది ఒకే దిశలో ఏక దిశ కింద నుంచి పైకి మాత్రమే జరుగుతుంది అదే పత్రాలు తయారు చేసిన ఫుడ్డు పత్రాల నుంచి వేర్ల వరకు కిందికి రావచ్చు చెట్టు మొదట తయారు చేసిన కొన్ని ఆకులు ఫుడ్ని ప్రిపేర్ చేస్తే ఆ ఫుడ్ అనేది పైకి పోవచ్చు కాబట్టి ఆహార పదార్థాల రవాణా అనేది ద్విదిశీయంగా ఉంటుంది గమనించాలి ఫ్లోయం ద్వారా జరిగే ఆహార పదార్థాల రవాణా అనేది ద్విదిశీయంగా ఉంటుంది జైలం ద్వారా జరిగే నీరు మరియు ఖనిజ లవణాల ప్రసరణ అనేది ఏకదిశీయంగా ఉంటుంది ఓకేనండి మీకు మొక్క మొక్క దేహంలో నీటితో పాటు ఖనిజ లవణాల రవాణా కూడా జరుగుద్దనే విషయం కూడా తెలియాలి ఎందుకంటే మనం ఇప్పుడు రైతులు ఎరువులు వేస్తారు కదా పొలానికి ఎరువులేస్తే ఆ ఎరువులు ఏమైతాయి మట్లో కలిసిపోతాయి నీటిలో కరుగుతాయి కరిగిన స్థితిలో ఉన్న మూలకాలని వేర్లు పీల్చుకుంటాయి నీటితో సహా పీల్చుకొని దారు ఖనిజాలం ద్వారానే అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి అప్పుడే ఆ ఎరువులు పనిచేస్తున్నట్టు లెక్క ఆ మూలకాలని మొక్కలు తమ జీవక్రియలకు వినియోగించుకుంటాయి అందుకని చూడండి మీరు యూరియా వేసిన తర్వాత మరుసటి రోజు ఆ నెక్స్ట్ డే పొలం మొత్తము తిక్కు గ్రీన్ కలర్లోకి మారిపోతుంది కారణం ఏంటంటే మనం అందజేసిన నత్రజని సమ్మేళనాలు ఇది యూరియాలో నైట్రోజన్ ఉంటుంది కదా సో ఆ నైట్రోజన్ అనేది మొక్కల్లో క్లోరోఫిల్ సింథసిస్కి దోహదపడుతుంది కాబట్టి మొక్కలు తిక్కు గ్రీన్ కలర్లోకి షిఫ్ట్ అవుతాయి రైట్ అండి సో ఇంతవరకు మనము మొక్కల్లో జరిగే రవాణా ఇది దారు ద్వారా జరిగే నీటి రవాణా మరియు పోషక కణజాలం ద్వారా ద్వారా జరిగే ఆహార పదార్థాల రవాణా డిస్కస్ చేసినాము ఓకే నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో కలుద్దాం థ్యాంక్ యూ